हाय अंडी, वेलकम टू सुरेश किचन। नेनु मी सुनीता। ई रोज रेसिपीलो नॉन वेज तिनेन वाळ्ळ कोसम ऐरन एक्कुवगा उंडी रक्तं बागा पट्टडानिकि चेसुकुने लिवर फ्राई नी तोटकूरतो एला चेयालो चूपिंचबोतुन्नानु। ई तोटकूर लिवर फ्राई चेयटं कोसम मूडु कट्टल तोटकूरनु शुभ्रंगा कडिगि काडालतो सहा तीसुकोंडि। గిన్నెలోకి పెట్టుకొని మూడు పచ్చిమిర్చిలను రెండుగా తుంపి వేసుకోండి। పావు కప్పు నీళ్లు పోసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ తోటకూరను బాగా మగ్గించుకోవాలి। దీనిలోని నీళ్ళంతా ఎగిరిపోనివ్వండి। ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి। చల్లారిన తోటకూరను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి। గిన్నెలోకి వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు पाव स्पून वंट सोडा पाव स्पून गरम मसाला वेसुकोनी पाव कप शनग पिंडिनि कोद्दी कोद्दिगा वेसुकुंटू ई तोटकूरनु कलुपुकोवाली। वंट सोडा वेसुकुंटे गट्टिगा लेकुंडा कोद्दिगा साफ्ट गा उंटायि। शनग पिंडि इंत वेसुकोवालनेमी उंडदु, मनं तीसुकुन्न तोटकूरनु बट्टि शनग पिंडिनि वेसुकोवाली। इक्कड तीसुकुन्न क्वांटिटीकि पाव कप शनग पिंडि पट्टिंदि। ఇలా బాగా కలిపేసుకొని శనగ పిండి ఎక్కువగా వేసుకుంటే కనుక కొద్దిగా వంట సోడాను కూడా ఎక్కువగా వేసుకోండి। ఆయిల్ గ్రీస్ చేసుకున్న ప్లేట్ లోకి పెట్టి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి గిన్నె కడాయి ఏదైనా పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి కాగనివ్వండి। ఇందులో పెట్టుకునే ప్లేట్ కిందకి వెళ్ళిపోకుండా ఉండడానికి చిన్న స్టాండ్ ని పెట్టి దీనిపైన ఈ ప్లేట్ పెట్టి ఆవిరి పైన 10 నిమిషాలు ఉడకనివ్వండి। ఇడ్లీ పాత్రలో రేకులతో అయినా చేసుకోవచ్చు, చాకుతో గాని ఫోర్క్ తో గాని కుచ్చినప్పుడు అంటుకోకుండా ఇలా క్లీన్ గా ఉంటే ఉడికినట్టే। స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్లేట్ ను బయటికి తీసి చల్లారనివ్వాలి। డిమోల్డ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మనకు నచ్చిన షేప్ లో। స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి కట్ చేసుకున్న ఈ పీసెస్ ను వేసి ఫ్రై చేసుకోవాలి। గరిటతో తిప్పుతూ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది। కొంచెం రంగు మారే వరకు 5 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోండి। ఇదే pan లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ బాగా సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇవిలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి। 1-2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకుని 2 టమాటాలను వీలున్నంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయలో వేసుకొని మగ్గించుకోవాలి। దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి, తోటకూరలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇక్కడికి సరిపడా ఉప్పు వేసుకోండి। ఎక్కువ కాకుండా కలిపేసుకొని మూత పెట్టి ఈ టమాటాలను సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గించుకోవాలి। టమాటాలను మిక్సీ పెట్టి ఆపుయిరి కూడా వేసుకోవచ్చు, పూర్తిగా మగ్గి ఉల్లిపాయలో టమాటా మిక్స్ అయిపోవాలి అంతవరకు మగ్గించుకోండి। ఆయిల్ ఇలా బయటికి వస్తుంది అంటే నీరంతా మగ్గినట్టే। దీనిలోకి 3 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోండి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అంతా కలుపుకోవాలి। మసాలాలన్నీ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోండి। వేయించుకున్న ఈ ముక్కలను కాస్త కొద్దిమీర వేసుకుని అంతా కలుపుకోవాలి। 3-4 నిమిషాలు మసాలా అంతా పట్టుకునేలా మూత పెట్టి మగ్గించుకోండి। ఈ ముక్కలకు మసాలా ఫ్లేవర్ పట్టుకొని చాలా బాగుంటాయి। ఇలా బాగా మగ్గించేసుకుని సర్వ్ చేసుకోవటమే, అన్నంలోకి ఇలా అయినా వేసేసుకోవచ్చు, చారు రసం వంటి వాటిలో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటాయి। తినేటప్పుడు పైన కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, చాలా బాగుంటుందండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।